నార్మల్గా చాలా వరకు ఇక్కడ ఫేవరిజం అన్నది కూడా ఉంటుందని చాలాసార్లు విన్నాం. అంటే ఎంత ఈక్వల్గా చేసినా కూడా ఫేవరెటిజం అన్నది ఉంటుంది. సో దట్ టూ మన ట్రోఫీ ఎంత కష్టపడినా కూడా రాదు, ముందే సెలెక్ట్ చేసేస్తారు విన్నర్ని అని కూడా ఉంటుంది. అది నిజమేనా? ఫేవరిజం అనేది మాకు ఈ డాన్స్లో ఏమంత కనిపించలేదు. ఏంటంటే జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ ఫేవరిజం చూపారు. సో ఆబ్వియస్గా ఇప్పుడు టీవీలో మనము ఒక బ్యాటిల్ జరుగుతున్నా కూడా, ఒక పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు కూడా జనాలే ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పేస్తున్నారు, ఇతనిలో ఈ మిస్టేక్ ఉంది, ఇతనిలో ఈ మిస్టేక్ ఉంది అని చెప్పి. సో అంత క్లియర్గా కనపడుతున్నప్పుడు ఇక్కడ ఫేవరిజం చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కరెక్ట్గా టాలెంట్ చూపిస్తుంటే వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళ లోపల లోపల ఏదైనా వాళ్ళ మైనస్లు అలా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. మైనస్ వల్ల వాళ్ళు అవుట్ అవుతారు, కానీ ఫేవరిజం అనేది అంత లేదు. అంతే మాకేమో అనిపించలేదు. టాలెంట్కి అయితే సపోర్ట్ ఉంది, బికాజ్ ఎవరు ఎవరు బెస్ట్ ఇస్తున్నారో వాళ్ళకే రిజల్ట్ ఇస్తున్నారు జడ్జెస్. ఇందులో అంటే టీఆర్పీ రేటింగ్ కోసం కొట్లాటలు కావచ్చు, అంటే కంటెస్టెంట్స్ మధ్య ఫైట్స్ కావచ్చు, ఏదైనా కూడా టీఆర్పీ రేటింగ్ కోసమా లేకపోతే నిజంగా హెవీ? లేదు, అది ఆన్ స్పాట్. అది ఏదైతే వాళ్ళు ఆన్ స్పాట్ మాట్లాడుతున్నారో అది అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి. నేను కూడా ఒకప్పుడు టీవీ చూసేటప్పుడు నేను ఇలానే అనుకునేవాడిని, ఇవంతా కంటెంట్ ఏమో, ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ స్క్రిప్టెడ్ ఏమో అనుకునేవాడిని. బట్ మేమే షాక్ అయ్యాం, అంటే లైవ్లో అక్కడ బాగాలేదు ఇక్కడ బాగుందని చెప్పేసి మా టీమ్ లీడర్స్ కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు అంటే ఆన్ స్పాట్ అది వాళ్ళకి వాళ్ళకి అనిపించింది చెప్పేస్తున్నారు. సో ఇంకా అక్కడ వాళ్ళ టీంని కాపాడుకోవడానికి వాళ్ళు ఫైట్ చేయడం అనేది గుడ్ థింగ్, ఎందుకంటే వాళ్ళ టీమ్ ఉండాలని వాళ్ళు కోరుకొని స్టార్ట్ చేయడం అట్లా. నార్మల్గా ఇప్పుడు వచ్చాడు వీడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, తొందరగా వీడి కంటెస్టెంట్గా ఉన్నవాడిని కొరియోగ్రాఫర్ చేశారు, మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటే మాకు కొరియోగ్రఫీ ఛాన్స్ వచ్చింది అని మీ మీద నెగిటివ్గా ఏమైనా చూడడం, లేకపోతే మీతో అలా నెగిటివ్ పర్సెప్షన్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం ఏదైనా జరిగింది? ఇప్పటివరకు అలా ఏం జరగలేదండి. అంటే చాలామంది ఇప్పుడు ఎవరైతే ప్రీవియస్ మా సీనియర్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారో, లైక్ జగ్గ మాస్టర్ తీసుకోండి, క్యాట్ మాస్టర్ తీసుకోండి, అండ్ ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నారు, భూషణ్ మాస్టర్ ఉన్నారు, వీళ్ళందరూ ఇప్పుడు కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారు. అంటే మేము చేసే వర్క్కి సూపర్ రా, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఏమేమి చేస్తున్నావు, ఇంకా మంచి మంచిగా మూవీస్ కూడా చేస్తున్నావు అసిస్టెంట్గా, సూపర్, నువ్వు ఇంకా కంటిన్యూ చేయని ఎంకరేజ్మెంటే. ఎక్కడ ఈ నెగిటివ్ అనేది ఏం లేదు. అంటే ఇంకొకటి నేనేంటంటే పర్సనల్గా నెగిటివ్ అనేది నేను ఎప్పుడు చూడను, ఎక్కడ చూడను నేను నెగిటివ్. ఎవరు ఏదైనా చెప్తే నేను అది పాజిటివ్గా తీసేసుకుంటాను, నా నేచర్ అది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా నెగిటివ్ చెప్పినా కూడా నేను ఒక స్మైల్ చేసేసి ఏం కాదని చెప్పేసి నేను పాజిటివ్గా ఉంటాను. అండ్ ఇంకోటి నాకు ఒక దగ్గర నుంచి నాకు నెగిటివ్ వస్తూనే ఉంటే నేను కొంచెం అక్కడి నుంచి దూరం ఉండడానికి ట్రై చేస్తాను, సింపుల్. సో నా వరకు నెగిటివ్ నా గురించి ఏం రాలేదు. సో హ్యాపీ, అందరూ ఎంకరేజ్ చేస్తారు నన్ను. ఇప్పుడు కూడా నా వర్క్ చూసి చాలామంది ఆర్టిస్టులు ఎంకరేజ్ చేశారు, అండ్ మా కొరియోగ్రాఫర్స్ మెంటర్స్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు, చాలా హ్యాపీ. ఓకే, మీ మెంటర్స్లో మీకు ఎవరు బాగా సపోర్ట్ డ్యాన్స్ ఐకాన్లో? మా మెంటర్, మా ఓనర్ మోనల్ మ్యామ్. మోనల్ మ్యామ్ మాకు చాలా స్టాండ్ తీసుకున్నారు. అంటే జడ్జెస్ మీరు ఇది సేమ్ స్టైల్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట. సో అప్పుడు మన కష్టాలు అయితే మనం చెప్పుకోలేము, ఏంటని వీళ్ళకి ఒకటే స్టైల్ వచ్చు, వీళ్ళకి ఇదే వచ్చు, అదే చేపిస్తామని చెప్పలేము మనం. సో వాళ్ళు చెప్పింది కూడా తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ జరుగుతుంది. మనం వేరే చేసి చూపిస్తేనే, వాళ్ళని ఇంప్రెస్ చేస్తేనే మనం అక్కడ ఉండగలం. అలాంటి టైంలో వీళ్ళకి ఒకేసారి మనం వేరే స్టైల్ ఒకేసారి చెప్పించినా వీళ్ళకి కష్టమే, ప్రాబ్లం. సో ఆ దీంట్లో మోనల్ మ్యామ్ కొంచెం సపోర్ట్ చేశారనమాట. అంటే వాళ్ళు ఇప్పటికిప్పుడంటే చేయలేరు, కొంచెం మెల్లగా అవుతుంది, కానీ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఆ స్టాండ్ అనేది తీసుకోవడం జరిగింది. అందువల్ల మీరు ఆ సీజన్ ఇప్పటివరకు కంటిన్యూ అవ్వారు అనుకోవచ్చా? అది ప్లస్ మనం కూడా చూపించాం వెర్సటైలిటీ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన థీమ్ ప్రకారం మనం చూపించాం. సో వాళ్ళు నెక్స్ట్ ఏదైతే వాళ్ళు నెక్స్ట్ థీమ్ చెప్తున్నారో ఆ థీమ్ ప్రకారం మనం చేసి చూపించేసరికి ఇంకా జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయిపోయారు. అండ్ నాకు పక్క ఓనర్స్ శ్రీముఖి మ్యామ్ కూడా నాకు చాలా ఎంకరేజింగ్గా చెప్తారు ఎప్పుడు కొరియోగ్రఫీ వైజ్. అంటే వాళ్ళు యాజ్ అ కంటెస్టెంట్స్ వాళ్ళు సేమ్ స్టైల్ అయినా కూడా యాజ్ అ కొరియోగ్రఫర్ మీరు ప్లాన్ చేసి వాళ్ళని ఎక్కడ మైనస్ చూపించకుండా మీరు అంత ప్లాన్ చేసి స్ట్రాంగ్గా తీసుకొస్తున్నారు ప్రతి ఎపిసోడ్, దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. అండ్ యష్ మాస్టర్ కూడా చాలా సపోర్టివ్గా మాట్లాడారు. సో అదొక హ్యాపీ థింగ్, సపోర్టింగ్. అంటే మోనల్ మ్యామ్ బెస్ట్ సపోర్ట్, ఎందుకంటే మా టీం కాబట్టి. పక్కన ఇద్దరు ఓనర్స్ కూడా ఈక్వల్గా సపోర్ట్ చేశారు. సో దట్ ఈస్ అ హ్యాపీ థింగ్.
ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే యశ్వంత్ మాస్టర్ కి మీరు అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు, అది కూడా కొంచెం ఉంది కదా, స్నేహబంధం కూడా ఉంటది. నాకు ఇప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏంటంటే, ఇన్ ఫ్రేమ్ వచ్చేసి ఆయన నన్ను కొరియోగ్రాఫర్లానే చూశారు అక్కడ, ఆయన అసిస్టెంట్ అని చూడలే నాకు అది అనిపించలేదు. ఎందుకంటే ఆయనకి మైనస్ వచ్చినప్పుడు మైనస్ చెప్పారు, ఏది బాగాలేదో బాగాలేదని చెప్పారు, ఏది ట్రై గుడ్ ట్రై చేసామో గుడ్ ట్రై అన్నారు. మరీ ఓవర్గా కూడా పొగడలేదు, వేరే వాళ్ళకి పోయినట్టు కూడా ఓవర్గా పొగడలేదు. సో ఆయనతో బాండింగ్ బయట చూస్తే ఒక సొంత బ్రదర్లా ఉంటుంది, ఎందుకంటే ఆయన దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశాను కదా. సొంత బ్రదర్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారనమాట. అంత చాలా ఎంకరేజ్ చేస్తారు, వర్క్ నేర్పిస్తారు. ఇంకోటి ఎప్పుడు డిస్కరేజ్ చేయరు. ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇది ఇది చేయాలని చెప్తే దానికి ఎంకరేజ్మెంట్ ఇస్తారనమాట. సో బయట బాండింగ్ అది, కానీ ఇక్కడికి వచ్చేసరికి స్ట్రిక్ట్గా ఉండాలి ఆబ్వియస్గా. ఆయన ఆ బాండింగ్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అప్పుడే కదా నేను నా కష్టమైంది, నా హార్డ్ వర్క్ ఏంది, నా టాలెంట్ ఏంది నాకు తెలుస్తుంది. ఓకే, సో ఎస్. ఇప్పుడు మూవీస్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మాస్టర్కి నేను అసిస్టెంట్గా చేస్తున్నా. ఇప్పుడు రీసెంట్గా మనకి కిలాడి హిట్ అయింది, అండ్ ధమాకా నుంచి ఒక సాంగ్ వచ్చింది రవితేజ సార్దే, దెన్ ధమ్కీ అని ఒకటి రాబోతుంది, ధమ్కీలో ఒక సాంగ్ చేశాను అసిస్టెంట్గా. అండ్ పాపతో పైలం అని ఒక హంట్ మూవీ ఒక సాంగ్ ట్రెండ్ అయింది. ఇవన్నీ రీసెంట్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అయితే ఏదైతే ఉన్నాయో అన్నిటికీ అసిస్టెంట్గా చేశాను అనమాట. ఫస్ట్ నుంచి మాస్టర్ అన్ని సాంగ్స్ నేను అసిస్టెంట్. ఓకే, యా. రవితేజ గారిని సెట్ లో చాలా దగ్గరగా చూస్తారు. అసిస్టెంట్ అంటే ఆయనకి వివరించడం గానీ ఒక స్టెప్ గురించి అట్లా దగ్గరగా కొంతమందితో బాండింగ్ ఏర్పడుతుంది. సో రవితేజ గారు ఎలా ఉన్నారు, ఏ నేను చేయను అని అన్నారు, లేకపోతే కసురుకోవడమా, లేకపోతే ఎలా ఉండేవారు? రవితేజ సార్ సూపర్ ఎంటర్టైన్మెంట్ అనమాట, ఫన్, ఫ్రెండ్లీ. అయితే సార్ మనల్ని తిడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అది తిడుతున్నట్టు కాదు. ఆయన ఫ్రెండ్లీ చనుతో మనల్ని జోరుగా మాట్లాడిస్తాడు. ఆయన ఎనర్జీ మొత్తం, రవితేజ సార్ అంటేనే ఎనర్జీ. ఆయన సెట్ లోపల వచ్చి డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు కూడా ఎనర్జీనే. ఇంకా మనం భయపడి భయపడుతూ నేర్పిస్తేనే తిడతారు, కరెక్ట్గా నేర్పించనేసి. సో ఆయన ఏ స్టెప్ చెప్తే ఆ స్టెప్ నేర్చేసుకొని అక్కడ, అంటే నేనేమనుకున్నానంటే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద హీరోస్ మనం ఏదైనా ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళకి అది కంఫర్ట్ లేకపోతే ఇది వద్దు వేరేది చెప్పు అంటారేమో అనుకుంటాం కదా, అలా ఏం లేదు సార్. అయితే ఆయనకి చూస్తానే నచ్చేస్తుంది ఫస్ట్, రారా నేర్పించు అని చెప్పేసి మాతో చేస్తాడు. ఆయన చేసి తర్వాత చేస్తాడు. ఎప్పుడైనా కోప్పడ్డారా మీ మీద? లేదు, ఎప్పుడు కోప్పడలే. అంటే ఆయన వాయిస్ అలా ఉంటుంది అని కోప్పడినట్టు నాకు అనిపించలేదు. ఆయన అంటే కొంచెం జోరుగా ఉంటాడు ఎప్పుడు, ఏదైనా చెప్పడం కానీ ఇదే నా స్టెప్ కరెక్టా, చేసిన తర్వాత మళ్ళీ అడుగుతారు, నన్ను చూస్తారు. నేను అక్కడ మనం ఉంటాం కదా మానిటర్ దగ్గర, కరెక్టా బాగా చేశానా ఇంకోసారి చూడు అంటారు. సో ఆయన పంక్చువల్, కరెక్ట్గా చేసామా లేదా ఒక బంతిలా ఉంటారు అన్నమాట. చాలా ఎనర్జెటిక్, నాకైతే చాలా ఇష్టం సార్ అంటే. తర్వాత సార్ తోటి దుబాయ్లో సాంగ్ చేశాం కిలాడి, దుబాయ్లో చేసినప్పటికీ ఇంకొంచెం ఎక్కువగా సార్ని చూడడం జరిగింది అనమాట. ఇంకా ఇంకొంచెం ఎక్కువ క్లోజ్గా, అంటే సార్ కొంచెం కూర్చొని మాట్లాడడం కానీ, కామెడీ చేయడం కానీ, కూర్చున్నప్పుడు డాన్స్ స్టెప్స్ వేసేటప్పుడు కామెడీ చేయడం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ రవితేజ సార్. ఎనర్జెటిక్ ఆయన, మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ వస్తే మళ్ళీ వర్క్ చేయాలనుంది. ఓకే, ఇంకా ఏ హీరోస్తో చేశారు రవితేజ గారితో కాకుండా? రవితేజ సార్తో చేసాము, విశ్వక్సేన్ సార్తో చేసాము. విశ్వక్సేన్ సార్తో రీసెంట్గా ఒక సాంగ్ చేసాము, దమ్కి అప్కమింగ్ మూవీ, ఆ షూట్ మంచిగా జరిగింది అనమాట, ఆ సాంగ్ చేసాము. తర్వాత దమ్కిలోనే 2 సాంగ్స్ చేసాం యశ్వంత్ మాస్టర్. సో దాంట్లో కూడా చాలా 2 సూపర్ హిట్ సాంగ్స్ వస్తాయి ఖచ్చితంగా. ఎలా ఉంటారు విశ్వసింగ్ గారికి? చాలా వరకు కోపం ఎక్కువ, ఆరగెంట్ అంటారు. ఆయన చాలా స్మైలింగ్ ఫేస్, అసలు సెట్ లోనే డిఫరెంట్. ఆయన మూవీస్ లో ఆ హార్ష్ థింగ్ అనిపిస్తుంది కదా, ఏది ఒక బాయ్ గట్స్ ఉన్న టైప్ ఉంటారు కదా మూవీస్ లో క్యారెక్టర్స్, కానీ ఆయన నార్మల్ గా చూస్తే చాలా స్వీట్ బాయ్ ఉన్నట్టు ఉంటారు, చాలా స్వీట్. డాన్స్ ఇప్పుడు మనం డాన్స్ సాంగ్ చేసేటప్పుడు ఒక 1/2 hour ప్రాక్టీస్ చేస్తారు ఆయన టేక్ ముందు, అంటే కరెక్ట్గా రావాలని చెప్పేసి. రిహర్సల్ కూడా వస్తారు ఆయన, మళ్ళీ రిహర్సల్కి 1 day బిఫోర్ రిహర్సల్కి వచ్చి ఏదేది ఉన్నాయి స్టెప్స్ నాకు నేర్పించండి నేర్పించండి అని చెప్పేసి ఫుల్ హార్డ్ వర్క్. అంటే ఎక్కడ తగ్గరు ఆయన, యాక్టింగే, డాన్స్ వచ్చినప్పుడు డాన్సే, చాలా హార్డ్ వర్క్. అంటే హీరోస్ అంటే మరి వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది కదా,
మనం చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ తగ్గొద్దు అని చెప్పేసి అది నేను చూసా క్లోజ్. ఇంకా ఓకే, ఇంకా ఇంకా ఎవరితో చేశారు, ఏ మాస్టర్స్ కి అసిస్టెంట్ గా చేశారు? నేను గణేష్ మాస్టర్ తో చేశాను అసిస్టెంట్ గా, భీమ్లా నాయక్ చేశాను. భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ నాయక్ టైటిల్ సాంగ్ కి అసిస్టెంట్ గా చేశాను. అప్పుడు పవన్ సార్ని దగ్గర నుంచి చూశాను. అండ్ మాస్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మాస్టర్ మమ్మల్ని ఒక 20 డేస్ ముందు నుంచి బాగా ట్రైన్ చేసి భీమ్లా నాయక్కి మంచిగా స్టెప్స్ చేయించి అది పవన్ సార్కి చూపించి ఆ తర్వాత అక్కడ సెట్లో పవన్ సార్ వచ్చి మాతో పాటు సేమ్ ఆయన కూడా అక్కడ ప్రాక్టీస్ సెట్ టేక్ ముందు ఆయన ఒక టేకే కానీ చాలా ప్రాక్టీస్ చేసి తర్వాత టేక్కి వెళ్తారు. ఆయన కూడా ఆ స్టేజ్లో ఉండి ఆయన వచ్చి ప్రాక్టీస్ చేసి వెళ్ళారంటే సెట్ మొత్తం మూగిపోయింది అసలు. సో గణేష్ మాస్టర్, భాను మాస్టర్, ఇంకా శోభి మాస్టర్ అని ఉన్నారు, ఆయన దగ్గర అసిస్టెంట్గా చేయలేదు, డాన్సర్గా ఒక 2-3 సాంగ్స్ చేశాను. తర్వాత గోపీచంద్ సార్ది కూడా పక్క కమర్షియల్లో 2 సాంగ్స్ చేశాం యశ్వంత్ మాస్టర్. సో గోపీచంద్ సార్ కూడా చాలా హంబుల్డ్, సేమ్ అందరూ ఏదైతే హీరోస్ చేసాము ఇప్పటి వరకు ఎవరి దగ్గర మేము ఆ యాటిట్యూడ్ ఒకటి చూడలేదు అండ్ అరవడం అవన్నీ చూడలేదు. చాలా పీస్ఫుల్గా వస్తారు, హంబుల్గా వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో ఆ డెడికేషన్ ఇంకా డబుల్ ఎనర్జీ పెట్టి అంటే ప్రతి వాళ్ళు ఎనర్జీగానే ఉంటారన్నమాట. సెట్కి వస్తే ఎనర్జీ అంటే మన సాంగ్ షూట్ కదా, సో సాంగ్ అంటేనే కొంచెం జోష్ ఉండాలి. సో వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది, హీరోస్ నుంచి స్టార్ట్ అవుతుంది జోష్. వాళ్ళు డల్ ఉంటే ఇంక అందరు డల్ ఉండిపోతారు. ఓకే, సో వాళ్ళే టేకప్. అంటే నార్మల్గా పవన్ కళ్యాణ్ గారు అనగానే అరుపులు ఒక అంటే పిడుగు పడితే ఎంత సౌండ్ వస్తే అంత అరుపులు వినిపిస్తాయి మన ఫ్యాన్స్ దగ్గర నుంచి. సో మీరు ఆయన దగ్గర నుంచి చూసినారు టైటిల్ సాంగ్, అంటే టైటిల్ సాంగ్ ఒక ఊపు ఊపింది అనుకోండి భీమ్లా నాయక్లోని, సో ఎలా అనిపించింది, ఆయన ఎలా ఉంటారు అసలు సెట్లోని? ఇంకా ఆయన సెట్లో ఉంది ఎలా ఉంటుంది అంటే పిన్ డ్రాప్ సైలెన్స్, పిన్ను కూడా పడదు. సార్ వస్తున్నారంటే ఎక్కడెక్కడ ఏ మూల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి అరుసుకుంటూ మాట్లాడుతున్నారో అందరు గప్చుప్. అంటే సార్ వస్తున్నారని తెలిసిపోతుంది, సైలెంట్ అవుతానే. ఇప్పుడు మొత్తం ఒక మార్కెట్ మొత్తం ఇలా అరుస్తున్నప్పుడు అంటే వచ్చారు సార్ అన్నట్టు. సో ఆయన వస్తేనే ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. మా మేమైతే సాంగ్ చేసేటప్పుడు అసిస్టెంట్ చేసేటప్పుడు మా మేము సాంగ్ చేయట్లేదు, ఆయన్ని చూస్తున్నాం. అంటే ఆయన్ని చూసి మర్చిపోతున్నాం ఇంకా దగ్గర, ఇంకా అదొక బ్లెస్డ్ ఫీలింగ్ అసలు. అలా ఒక ఫోటో అయితే దొరికింది సార్ తోటి, అది బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు. సార్ తోటి ఒక ఫోటో దొరికింది. అండ్ సార్ కూడా చాలా కామ్గా సైలెంట్గా వచ్చారు, ఆయన డాన్సా ఏది ఏది అని చెప్పి చూసి నేర్చేసుకొని షూట్ చేసేసి వెళ్ళిపోతారు అంతే, ఎక్కువ మీటింగ్ పెట్టడం ఏముండదు చాలా ఇది. కానీ అయితే సర్ని మనం అంత దూరం నుంచి చూస్తేనే ఒక గూస్ బంప్స్ వస్తాయండి. అసలు నాకు తెలిసి అది ఏ హీరో చూసినా ఆ గూస్ బంప్స్ రావు అనిపిస్తుంది నాకైతే, ఎందుకనే తెలియట్లేదు. అది అలా ఇలా అలా పాస్ అవుతుంటే ఇలా వచ్చి అలా చూస్తుంటే గూస్ బంప్స్ ఇలా వస్తున్నాయి. అదొక మ్యాజిక్. ఒక స్టెప్ వేస్తుంటే కూడా ఆయన్ని చూస్తా, ఇప్పుడు ఒక ఆయన ఒక టేక్ చేస్తున్నారు కదా, ఆ టేక్ చేసేటప్పుడు టేక్ ఓకే అయింది కదా, ఒకే టేక్లో చేసేస్తాడు ఆయన సింగిల్ టేక్. సింగిల్ టేక్లో ఇలా చేసి ఇలా ఒక యాటిట్యూడ్లో ఆయన ఎండ్ చేస్తారు. తర్వాత చూస్తే మొత్తం విజిల్స్, మొత్తం విజిల్స్, అరుపులు, కేకలు, అసలు ఆగరు ఇంకా. అంటే ఒక్క షాట్లో అంత బెస్ట్ ఇచ్చేస్తారు ఆయన. అంటే మనం ఒక్క షాట్లోనే మనం ఇన్ని ఎన్ని కట్ చేసుకోవచ్చు, చాలా అన్ని యాక్షన్స్ ఇచ్చేస్తారు సార్. అదొక సూపర్ ఫీల్. అరిస్తే ఏమనరా, ఇంకా నవ్వుతాడు, చిన్న స్మైల్ ఇస్తారు సార్, అరవకండి అన్నట్టు. ఓకే సూపర్. ఓకే.